ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే టిక్ టాక్ బ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ టైంలో చాలా మంది చాలా రకాల యాప్స్ అయితే ట్రై చేస్తున్నారు. బట్ ఇందులో చూసుకున్నట్లయితే ఫీచర్స్ బాగాలేదు, ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ బాగాలేదు, ఇంకా స్పీడ్ కూడా బాగాలేదు. సో ఈ యాప్స్ అయితే చాలా మందికి అయితే నచ్చట్లేదు. సో ఇలాంటి టైంలో మనం కూడా ఒక టిక్ టాక్ లాంటి యాప్ ని తయారు చేసి ప్లేస్టోర్ లో పెట్టి దానికి మోనిటైజేషన్ ఎనేబుల్ చేయించి డబ్బు సంపాదించాలని చాలా మందికి అనిపించే ఉంటుంది. కరెక్టే కదా? మరిది ఎంతవరకు సాధ్యం? యాప్ తయారు చేయడానికి మన దగ్గర ఏముండాలి, ఎలా తయారు చేయాలి, తయారు చేశాక వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఫేస్ చేయాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా నాలెడ్జబుల్ గా ఉంటుంది. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు యాప్ డెవలప్ చేయడానికి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ వచ్చిండాలి. అంటే మనకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ రావాలని ఏం లేదు, జస్ట్ మనకు బేసిక్ లెవెల్లో వచ్చినా మనం యాప్ నైతే ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, మీరు టిక్ టాక్ లాంటి ఒక యాప్ ని తయారు చేయడానికి మీకు హోస్టింగ్ కావాలి, ఆన్లైన్ స్టోరేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాప్ ని డెవలప్ చేసిన తర్వాత ప్లేస్టోర్ లో పెడతారు, దాన్ని కొన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తారు. ఇలా మీ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న యూజర్స్ మీ యాప్ లో వీడియోస్ ని కూడా అప్లోడ్ చేస్తారు. అప్పుడు మీ యాప్ లో వీడియోస్ అప్లోడ్ కావాలంటే ఖచ్చితంగా మీ యాప్ కి క్లౌడ్ స్టోరేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ మొబైల్లో ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలంటే మీ మొబైల్లో మెమరీ ఖాళీగా ఉండాలి, అప్పుడే మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేయగలరు. సేమ్ అదే విధంగా మీ యాప్ లో క్లౌడ్ మెమరీ ఖాళీగా ఉన్నప్పుడే యూజర్స్ కూడా మీ యాప్ లోకి వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలరు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే క్లౌడ్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లౌడ్ స్టోరేజ్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూసుకున్నట్లయితే గూగుల్ డ్రైవ్ ని అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు కదా. ఈ గూగుల్ డ్రైవ్ లో చూసుకున్నట్లయితే మీరు మీకు కావాల్సిన ఫోటోస్ ని ఇంకా మీకు కావాల్సిన ఫైల్స్ ని అయితే బ్యాకప్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనం బ్యాకప్ చూసుకున్నట్లయితే కేవలం మనం 15 GB వరకే బ్యాకప్ చేసుకోగలం. ఎందుకంటే మనకు ఒక జీమెయిల్ కి గూగుల్ మనకు కేవలం 15 GB ఫ్రీగా ఇస్తుంది. దాని తర్వాత మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే మీరు గూగుల్ కి మనీ పే చేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్రైవ్ లో మీకు 100 GB స్టోరేజ్ కావాలంటే మీకు నెలకు 130 రూపాయలు, 2 TB స్టోరేజ్ కావాలంటే నెలకి 650 రూపాయలు, 10 TB స్టోరేజ్ కావాలంటే నెలకి 6500 రూపాయలు, 20 TB స్టోరేజ్ కావాలంటే నెలకి 13000 రూపాయలు, 30 TB స్టోరేజ్ కావాలంటే మీకు నెలకి 19500 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. సో మీ యాప్ లో కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యి కొన్ని లక్షల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. సో మీకు ఎంత స్టోరేజ్ కావాలి, సో మీరు ఎంత ఖర్చు పెట్టాలో ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా మీ యాప్ లో చాలా మంది వీడియోస్ ని అప్లోడ్ చేస్తారు అని. ఈ వీడియోస్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ అయితే, ఒకవేళ వైలెన్స్ ని క్రియేట్ చేసే వీడియోస్ అయితే, మీ యాప్ ని కూడా టిక్ టాక్ ని బ్యాన్ చేసినట్లే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. అంటే మీరు ఒక టీమ్ ని పెట్టి యూజర్స్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు మాన్యువల్ గా చెక్ చేసి అప్రూవ్ చేస్తేనే ఆ వీడియో మీ యాప్ లో కనిపించేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 10 మంది మీ టీమ్ లో ఉన్నారనుకోండి, 100 మంది మీ యాప్ ని యూజ్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే 100 వీడియోస్ ని మీ 10 మంది చెక్ చేసి అప్రూవ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. అంటే ఈ రోజు అప్లోడ్ చేసిన వీడియో రేపు మీ యాప్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనుక జరిగితే మీ యాప్ ని అందరూ అన్ఇన్స్టాల్ చేసి పడేస్తారు. సో దీనికి మీరేం చేయాలంటే, మీ యాప్ లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, ఎలాంటి వీడియోస్ ని బ్లాక్ చేయాలని గుర్తించడానికి మీరు ఒక అల్గారిథమ్ ని డెవలప్ చేయాలి. సో ఇది ఎలాంటి వీడియోస్ మీ యాప్ లోకి అప్లోడ్ అవుతున్నాయని 1 సెకండ్ లో ప్రతి ఒక్క వీడియోని స్కాన్ చేసి గుర్తించగలదు. ఒకవేళ అది పోర్నోగ్రఫీ కంటెంట్ అయినా లేకపోతే వైలెన్స్ ని క్రియేట్ చేసే కంటెంట్ అయినా 1 సెకండ్ లో డిలీట్ కూడా చేయగలదు. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన అల్గారిథమ్ ని మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అల్గారిథమ్ ని మేనేజ్ చేయడానికి మీకు ఒక టీమ్ కూడా అవసరం ఉంటుంది. ఇలాంటి అల్గారిథమ్ ని మీరు డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మీకు ఒక టీమ్ అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఒకవేళ మీరు యాప్ ని తయారు చేసి అల్గారిథమ్ ని కూడా తయారు చేసి ఇంకా మీకు కావాల్సిన క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉండి ఒక టీమ్ కూడా ఉందనుకోండి, చాలా మంచిది. మరి డబ్బు? సో మీరు ఇంత ఖర్చు పెట్టి ఒక యాప్ ని తయారు చేసినప్పుడు ఆ యాప్ నుంచి మీకు అర్నింగ్స్ కూడా ఉండాలి కదా. సో మీరు స్పాన్సర్షిప్స్ కోసం చాలా కంపెనీస్ అయితే మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కంపెనీస్ మీ యాప్ లో యాడ్స్ ఇస్తారు, ఈ యాడ్స్ వల్ల మీకు మనీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఒక యాప్ ని తయారు చేసి ఇలా వదిలేస్తే మాకు డబ్బులు వస్తాయని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా 24/7 ఆ యాప్ మీద మీ టీమ్ అయితే వర్క్ చేస్తూనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే ఇది ఈజీ వర్క్ ఏం కాదు, చాలా కష్టమైన పని. ఈ కష్టాన్ని నేను ఫేస్ చేయగలను అనుకుంటే ఖచ్చితంగా యాప్ ని డెవలప్ చేసి తీసుకురండి. ఈ టైంలో మీకు మంచి మార్కెట్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసుకునే ఒక్క సబ్స్క్రైబ్ కి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాటిస్తున్నా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.